హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం సిరల ఉబ్బు గురించి తెలుసుకుందాం దీన్ని స్పైడర్ వెబ్స్ అని అంటారు అయితే ఈ శాస్త్రీయ నామంని చాలా మంది విని ఉండకపోవచ్చు కానీ ఈ సమస్యతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు అయితే దీనికి ఇంటి నుంచి చిట్కాలు తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఇంటి చిట్కా తయారు చేసుకోవడానికి ముందు అసలు సిరల ఉబ్బు అనేది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలుసుకుందాం మన శరీరంలో నరాలది అతి పెద్ద వ్యవస్థ ఇవి మన శరీరంలో ఉన్న మంచి రక్తాన్ని గుండె నుంచి అవయవాల కణజాలాలకు చేరుస్తూ ఉంటాయి వీటిని దమనులు అని పిలుస్తారు ఆ కణజాలాలలో విడుదలయ్యే ద్రవ పదార్థాలను ఊపిరితిత్తులకు అక్కడి నుంచి అవయవాలకు తీసుకువెళ్లే వాటిని సిరలు అని పిలుస్తారు ఇవి రక్త ప్రవాహంలాగా పనిచేస్తాయి ఇది పనిచేయడం వల్లే మన శరీరంలో గుండెకి రక్తం అందుతుంది అదే విధంగా గుండె చేసిన రక్తం మిగతా శరీర భాగాలకు అందేలాగా చేస్తుంది ఈ రెండింటినీ కలిపి రక్తనాళాలు అని అంటారు అయితే మన సిరలలో అక్కడక్కడ కొన్ని కవాటాలు అనేవి ఉంటాయి ఇవి రక్త ప్రసరణ దిశకు వ్యతిరేక దిశలో పనిచేస్తాయి ఈ కవాటాలు మన సిరల్లోని రక్తాన్ని కింద నుంచి పైకి తీసుకురావడానికి సహాయం చేస్తాయి ఈ కవాటాలు బలహీన పడినా లేదా ఈ కవాటాలో బ్లాక్ ఏర్పడిన రక్తం అనేది కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది ఆ ప్రదేశంలోని బ్లాక్ అయిపోతుంది ఇలా బ్లాక్ అయిపోయిన రక్తం మన గుండె వరకు సరఫరా అవ్వదు దీనితో మన సిరలు బలహీన పడిపోయి ఉబ్బిపోతాయి ఎందుకంటే ఆ ప్రదేశంలో రక్తం బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ ప్రదేశంలోని రక్తం రంగు బయటికి పచ్చగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ సమస్య ఎక్కువైపోయి నొప్పులు విపరీతంగా వస్తాయి ఇక ఈ సమస్యని కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సర్జరీ తప్ప మరో మార్గం లేదు అని సూచిస్తారు ముఖ్యంగా ఈ సమస్య గర్భవతి మహిళల్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది పనిచేసే వారిలో అదే విధంగా ఎక్కువగా కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది మహిళలలో యాభై సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది శరీరం ఒత్తిడి ఆందోళనతో బాధపడుతున్నా లేదా శరీరానికి తగినంత నీటిని ఇవ్వకపోయినా ఈ సమస్య ఎక్కువగా బాధిస్తుంది అయితే వంశ పారంపర్యంగా కూడా ఈ సమస్య అనేది రావచ్చు కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అయితే వీటి లక్షణాలు నొప్పిపోయి రక్తం బయటికి కనిపిస్తూ ఉండడం కూర్చోవడానికి నుల్చోవడానికి కూడా బాగా ఇబ్బంది పడడం విపరీతమైన నొప్పితో బాధపడడం శరీరంలో ఏ అవయవానికి ఫలించాలన్నా బాగా నొప్పిగా అనిపించి మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి కూడా వస్తుంది ఈ సమస్యని మనం మొదట్లోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్పబోయే ఈ ఇంటి చిట్కాని ప్రతిరోజు తీసుకుంటే సిరల ఉబ్బు మనం చాలా తేరిగ్గా తగ్గించుకోవచ్చు ఈ చిట్కా కోసం మనకి కావలసినవి మూడే మూడు పదార్థాలు అందులో మొదటిది ఎండు ద్రాక్ష నరాల బలహీనతను దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక రెండో పదార్థం చియా సీడ్స్ ఇవి మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతాయి ఇవి చూడడానికి కొద్దిగా సబ్జా గింజల్లాగా కనిపిస్తాయి ఈ చియాసిడ్స్ లో ప్రోటీన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇది మన శరీరంలో బలహీనతను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే ఒమేగా త్రీ మన శరీరంలోని నరాలను రిపేర్ చేయడానికి బాగా సహాయపడుతుంది మనకి కావలసిన మూడో పదార్థం గింజలు మన శరీరంలో ఉబ్బిపోయిన భాగాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి గింజలు బాగా సహాయపడతాయి ఈ గింజలు బాగా వేయించి మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు పదార్థాలను కూడా ఒక బౌల్లోకి తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టాలి ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున కానీ లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన గంట తర్వాత కానీ తీసుకోవాలి ఇది తాగుతున్నప్పుడు దానిలో ఉన్న ఎండు ద్రాక్షని చియా సీడ్స్ ని చక్కగా నమిలి మింగాలి మీ శరీరంలో బ్లాక్ వలన వచ్చే నొప్పి చాలా తొందరగా తగ్గిపోతుంది ఈ సమస్యతో బాధపడేవారు దీన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోండి ఈ సెరళ ఉబ్బును తగ్గించుకోవడానికి మరో ఇంటి చిట్కా మసాజ్ థెరపీ ఏ ప్రదేశంలో అయితే నొప్పిగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో ప్రతిరోజు రెండుసార్లు మసాజ్ చేసుకోవాలి మన శరీరంలోని నొప్పులను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది అయితే నరాల బలహీనతో బాధపడేవారు వారి ఆహార పదార్థాల్లో రిఫైన్డ్ ఆయిల్ని ఉపయోగించకూడదు ఆ రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్తో వంటలు తయారు చేసుకోవాలి ఆ ప్రదేశంలో బ్లాక్ కూడా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంటి చిట్కాతో పాటు ఈ చిన్న చిన్న పద్ధతులను కూడా పాటిస్తే నరాల బలహీనతను మనం చాలా తేలిగ్గా తొందరగా తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి